వెల్కమ్ టు మాయావి క్రియేషన్స్ కొత్త ఏడాది రెండు వేల ఇరవై మూడుకి వెల్కమ్ చెబుతూ రెండు వేల ఇరవై రెండుకు వీడ్కోలు పలుకుతున్న తెలుగు సినిమాల్లో లక్కీ లక్ష్మణ్ ఒకటి బిగ్ బాస్ సోహాయిల్ హీరోగా నటించారు హరిత గోగినేని నిర్మించారు సినిమాపై నమ్మకంతో సొంతంగా విడుదల చేస్తున్నారు థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఎలా ఉందంటే ఈ సినిమా కథ వచ్చేసి లక్ష్మణ్ సయ్యద్ సోహాయిల్ మిడిల్ క్లాస్ కుర్రాడు చిన్నతనం నుంచి ఏది అడిగినా తండ్రి డబ్బులు లేవని చెబుతూ ఉంటాడు దాంతో తనకు పెళ్లై పిల్లలు పుట్టాక అలా ఉండకూడదంటే చదువుకుని సెటిల్ అవ్వాలనుకుంటాడు అందుకని అమ్మాయిలకు దూరంగా చదువుకు దగ్గరగా ఉంటాడు అయితే బీటెక్ కాలేజీలో అతడికి శ్రేయ మోక్ష పరిచయమవుతుంది ఆమెకు బాగా డబ్బులు ఉన్నా ఎక్కడా పొగరు చూపించదు పైగా లక్ష్మణ్ అంటే ప్రేమ అతడికి కావలసినవి అన్నీ ఇస్తుంది అప్పుడు తల్లిదండ్రులను వదిలేసి వచ్చేస్తాడు ప్రేమలో కొన్నాళ్లు బానే ఉంటుంది ఒక విషయంలో శ్రేయ హార్ట్ అయ్యి బ్రేకప్ చెబుతుంది కోపంలో బాగా డబ్బులు సంపాదించాలని లక్కీ మ్యారేజ్ బ్యూరో స్టార్ట్ చేస్తాడు నాలుగేళ్లలో బాగా డబ్బులు సంపాదిస్తాడు ఒకరోజు శ్రేయని ఒక స్టోర్లో మేనేజరుగా చూసి షాక్ అవుతాడు అసలు లక్ష్మణ్ శ్రేయ ఎందుకు బ్రేకప్ అయ్యారు డబ్బులున్న శ్రేయ స్టోరులో మేనేజరుగా ఎందుకు ఉద్యోగం చేస్తుంది శ్రేయ తల్లిదండ్రుల వేల్యూ లక్ష్మణ్ ఎప్పుడు తెలుసుకున్నాడు అతడి తప్పును వాళ్లు క్షమించారా లేదా చివరకు ఏమైంది అనేది సినిమా చూసి తెలుసుకోవాలి దురదృష్టవంతుడు అని ఫీల్ అయ్యే ఓ కుర్రాడు డబ్బే ప్రధానం అని భావించే యువకుడు జీవితంలో ఏదీ ముఖ్యం అనేది ఎలా తెలుసుకున్నాడు అనేది లక్కీ లక్ష్మణ్ కథ క్లుప్తంగా చెప్పాలంటే ఇంతే డబ్బు కంటే ప్రేమ ముఖ్యం అని తల్లిదండ్రులను మించిన ఆస్తి లేదని సందేశం ఇస్తుంది లక్కీ లక్ష్మణ్ ద్వారా దశక నిర్మాతలు చెప్పాలనుకున్న సందేశం బావుంది వాళ్ల ఆలోచనను మెచ్చుకోవాలి అయితే కాలేజీ నేపథ్యంలో సినిమా స్టార్ట్ చేయడం వల్ల స్టార్టింగ్ రెగ్యులర్ అనిపిస్తుంది ర్యాగింగ్ అబ్బాయికి అమ్మాయి గిఫ్టులు ఇవ్వడం వంటివి చూసిన సన్నివేశాలే కొన్ని చోట్ల లాజిక్స్ లేవు మరీ రొటీన్గా తీశారు కాని మధ్యలో కొన్ని సీన్స్ బావుంటాయి ఐ లవ్ యూ చెబితే అమ్మాయి కోప్పడకుండా ఓకే అనడం కొంచెం కొత్తగా ఉంటుంది ఇంటర్వెల్ తర్వాత ఇప్పటివరకు వరకు జరిగిన కథ ఆ తర్వాత కథకు సంబంధం లేదన్నట్టు ఉంటుంది పతాక సన్నివేశాలకు ముందు ఒక్కో సన్నివేశాన్ని కనెక్ట్ చేస్తూ దర్శకుడు సినిమాను ముగించారు పతాక సన్నివేశాలకు ఓ అరగంట ముందునుంచి కథలో లీనం చేసేలా తీశారు అను ప్రూబెన్స్ పాటలు సినిమాకు ప్లస్ అని చెప్పాలి ఓ మేరీ జాన్ రాహుల్ సిప్లిగంజ్ పాడిన కాలేజ్ గార్డ్స్ సాంగ్స్ పెప్పిగా ఉన్నాయి మెగతా పాటలు కూడా పర్వాలేదు సన్నివేశాలకు తగ్గట్టు చక్కటి నేపథ్య సంగీతం అందించారు సినిమాటోగ్రఫీ బావుంది పెద్ద సినిమాలకు ఏమాత్రం తగ్గని విధంగా ఐ ఆండ్రూ విజువల్స్ ఉన్నాయి కాలేజీ మ్యారేజ్ బ్యూరో పేర్లు పెద్ద పెద్ద బిల్డింగ్స్ మీద గ్రాఫిక్స్ చేసే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సింది నిర్మాత హరిత గోగినేని ఖర్చుకు వెనుకాడలేదు అవుట్డోర్ షూటింగ్ ఎక్కువ జరిగింది అయినా బాగా తీశారు నటినటులు విషయానికొస్తే సోహైల్ తన వయస్కు తగ్గ పాత్ర చేశాడు అతడి స్క్రీన్ ప్రజెన్స్ బావుంది క్యారెక్టర్కు తగ్గట్టు నటించారు హీరోయిన్ మోక్ష కొన్ని సన్నివేశాల్లో సర్ప్రైజ్ చేస్తుంది సినిమా ప్రారంభమైనప్పుడు ఆమె క్యారెక్టర్ సాధారణంగా ఉంటుంది ఇంటర్వెల్ తర్వాత డెప్తు ఉంటుంది కాదంబరి కిరణ్ కనిపించేది రెండు మూడు సన్నివేశాలే హీరోతో సన్నివేశంలో ఆయన నటన బావుంది ముఖ్యంగా ఆ డైలాగులకు క్లాప్స్ పడతాయి దేవిప్రసాద్ సమీర్ రాజా రవీంద్ర తదితరులవి రెగ్యులర్ క్యారెక్టర్లే టీవీల్లో వచ్చే కామెడీ షోలతో పేరు తెచ్చుకున్న కార్తీక్ యాదమ్మ రాజు అంతగా నవ్వించలేదు చివరిగా చెప్పేది ఏంటంటే రెగ్యులర్ సినిమాగా మొదలై పతాక సన్నివేశాల్లో యువతకు మంచి సందేశం ఇచ్చే సినిమా లక్కీ లక్ష్మణ్ క్లైమాక్స్ ప్రేక్షకులను ఆలోచింపజేసే విధంగా ఉంది సోహైల్ న్యూ ఏజ్ యూత్ బాయ్ రోల్ బాగా చేశాడు పాటలు బావున్నాయి ఫస్ట్ హాఫ్ రొటీన్ అనిపిస్తుంది ఎటువంటి అంచనాలు లేకుండా వెళితే వీకెండ్ ఓ లుక్ వేయవచ్చు